Anantapur and Jilla Vaptanga Itivala Kurisina Bari Varshalaku Pantana Stupana Raitharana Adukovalani, CPM Raitu Sangam Naiklu Demand Chesaru, CPM Jilla Kardarshi Rambupal Advaramlo, Raitu Sangam Naiklu CPM Srenulu Bariga Anantapur and Jilla Kendramloni, Collector Karyalayam Vaddaku Cherukunnaru, Jilla in charge Mantri Bocca Satyanarayana Ranunna Nepathyamlo, Andolana Karulu Shantiyutanga Andolana Chepattaru. Anantaram CPM Jilla Kardarshi Rambupal Matlartu, Adhika Varshalaku Nastapaina Verisanaga Raitulaku, Ekaraku, 25,000 Rupayalu, Patti, Mirapa Raitulaku, 30,000 Rupayalu Chopra, Nastaparihara Mivvalani, Prabhutvanni Demand Chesaru. Gatamlo Pratipaksha Nayakuduga Unna Samayamlo, Input Subsidy Panta Nastaparaharam Kosam, Andolana Chesina Jagan Mohan Reddy, Ippudu Pattinchukokapovadam Darunamannaru. Ippatiki Input Subsidy Vidudala Cheyadamlo, Japyam Cheyadam Emitani Prashnincharu. Idila Undaga Mantri Paryatana Unna Nepathyamlo, Rambupalato Saha Raitu Sangham Nayakulu, CPM కార్యకర్తలు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హెక్టార్లలో ఈసారి వేరుశనగ పంట సాగైంది సుమారుగా 410,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది 1600 కోట్ల రూపాయల పెట్టుబడి పంట దిగుబడి నష్టం జరిగింది అదే విధంగా మిరప పత్తి మొక్కజొన్న పంటల్లో సుమారు 400 కోట్ల రూపాయలు ఒక మొక్క పత్తి పంటనే 4000 హెక్టార్లలో పంట దెబ్బతినింది అదే విధంగా మిరప 1673 ఎకరాల్లో ఈ రోజు పంట నష్టం జరిగింది ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి నష్టం జరుగుతే ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే పంట నష్టపరిహారం కాదు పంట పెట్టుబడి నష్టాన్ని ఇస్తామంటున్నారు పెట్టుబడి నష్టం అంటే ఇత్తనం వేసిన రోజు అయిన ఖర్చు ఇత్తనం వేసిన అయ్యే రోజు ఖర్చు చాలా తక్కువ ఉంటుంది కానీ ఇత్తనానికి ముందు ఇత్తనం తర్వాత చేతికి వచ్చేంత వరకు పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది దాంతో పాటు సంవత్సరం రోజులు ఆ రైతు కుటుంబం బతకాలి ఆ దిగుబడి మీద కానీ ఈ రోజు ప్రభుత్వం లెక్కేస్తున్నది ఎకరాకు 6000 రూపాయల పంట పెట్టుబడి నష్టాన్ని మాత్రమే అంగీకరించడానికి సిద్ధపడుతుంది ఇది చాలా దుర్మార్గమైంది గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంట నష్టపరిహారం కోసం ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడే ధర్నా చేశారు అప్పుడు మాత్రం పంట నష్టపరిహారం గుర్తొచ్చింది ఈ రోజు మీ ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే పంట పెట్టుబడి అనేటువంటి కొత్త సూక్తి ఎందుకు వచ్చింది అందుకనే 2018 పంట నష్టపరిహారాన్ని తక్షణం రైతు ఖాతాల్లోకి జమ చేయాలని ఈ డిమాండ్ల మీద చేస్తున్నాం ఈరోజు డీడీఆర్సీ మీటింగ్ జరుగుతుంది జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వర్షాలు వచ్చిన నెల తర్వాత అనంతపురానికి వచ్చారు ఇప్పటికైనా సరే మీరు సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయంగా రైతుకు న్యాయం చేయాలని లేకపోతే గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ రైతులు ఈ రైతులు మా రైతులు ఇతర రైతులు అనేటువంటి పద్ధతులు ఆ ప్రభుత్వం వ్యవహరించింది దాని ఫలితమే ఈరోజు ప్రతిపక్షంలో ఉంది మీకు కూడా అదే పరిస్థితి రావాలనుకుంటే అదే పద్ధతిలో మీరు అనుసరిస్తే సేమ్ పాత పునరావృతం కాకుండా చూసుకోవాలంటే తక్షణం రైతుకు సహాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం